నమస్కారం మైటీవి న్యూస్ కు స్వాగతం ఇప్పుడు ముఖ్యాంశాలు రాష్ట్రంలో 85000 మంది బీసీలకు రాజకీయ సాధికారత కల్పించామన్న సీఎం జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో జయహో బీసీ మహాసభ జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ 1 అని వెల్లడి దేశ రాజధాని ఢిల్లీలో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విజయ భేరి 250 స్థానాలకు గాను 133 స్థానాల కైవసం చేసుకున్న ఆప్ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో అవగాహన విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న రైలు నుంచి దిగుతూ కిందకి జారిపడ్డ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని ప్లాట్ఫామ్ రైలు భోగి మధ్య 40 నిమిషాల పాటు నరక యాతన స్పందించిన రైల్వే సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డ యువతి ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు అని బీసీలంటే బ్యాక్బోన్ క్లాసులని బీసీలంటే వెనుకబడిన కులాలు కాదని బీసీలంటే వెన్నెముక కులాలని చాటి చెబుతూ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ మహాసభ కార్యక్రమాన్ని విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు రాష్ట్ర నలుమూలల నుంచి బీసీలు భారీగా తరలి వచ్చారు జగన్ హృదయంలో మీరు ఇది ఎప్పటికీ కూడా మన అనుబంధము అని చెప్పి ఈ సందర్భంగా మీ బిడ్డగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని బీసీలంటే బ్యాక్బోన్ క్లాసులని బీసీలంటే వెనకబాటు కులాలు కాదని బీసీలంటే వెన్నెముక కులాలు అని చాటి చెప్పే అడుగులు ఈ 3.5 సంవత్సర కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు పడతా ఉంది వేల సంవత్సరాలుగా మన గ్రామం మన నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలు బీసీ అంటే శ్రమ బీసీ అంటే పరిశ్రమ మన ఇంటి గడప తయారీ బీసీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించారు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేశారు జగిత్యాల సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ రోజు అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్ 1 గా ఉందని తెలిపారు ప్రజలందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని అన్నారు తెలంగాణ ఏర్పడ్డాక అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు పండిన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలన్న చింత లేకుండా రైతులు తమ గ్రామాల్లోనే ధాన్యం అమ్ముకునే సదుపాయం కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ వివరించారు మతము జాతి లింగభేదం లేకుండా ప్రతి వాళ్ళకు కూడా మేలు జరిగే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నాం ఇందాక పంతులు అయ్యగారు అక్కడ మంత్రం చెప్పారు న్యాయేన మార్గేన మహిం మహిషం లోకా సమస్త సుఖినోభవత్ పరిపాలన చేసేవారు రాజ్యం చేసేవారు రాజ్య కార్యాన్ని నిర్వహించేవారు న్యాయ మార్గంలో ఈ మహిని అంటే ఈ భూమిని పరిపాలించాలి ఆదరించాలి అట్లా జనమందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి కోరుతారు అదే పద్ధతిలో ఏ రకమైనటువంటి భేదాభిప్రాయం లేకుండా తెలంగాణ యావత్తు మనదైనటువంటి ఒక సదభిప్రాయంతో అనేక కార్యక్రమాలకు మనం శ్రీకారం చుట్టాం అద్భుతమైన విజయాలు సాధించాం అందులో డౌట్ కూడా లేదు అనేక విషయాలు మీకు తెలుసు దానికి కార్యకర్తలే మీరు పనిచేసేది మీరు రాత్రింబవలు కష్టపడేది మీరు మీకు తెలుసు ఏ పనులు ఎట్లు చేసినాము రాష్ట్రం ఏర్పడిన నాడు చాలా అనిశ్చిత స్థితి మన ఆర్థిక స్థితి ఏమిటో మనకు తెలియదు ఏం జరుగుతుందో మనకు తెలియదు ట్రెండ్స్ ఎట్లా ఉంటాయో మనకు అవగాహన లేదు అనేక రకాల సమస్యలు దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ భేరి మోగించింది. మొత్తం 250 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఆప్ 133 స్థానాల కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 126 కాగా ఆప్ 7 స్థానాలు ఎక్కువే గెలిచింది. బీజేపీ 101 వార్డుల్లో నెగ్గింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో గత 15 ఏళ్లుగా బీజేపీని నెగ్గుతూ వస్తుండగా ఈసారి ఎదురుగాలి వీచింది. బీజేపీ ప్రస్థానానికి అడ్డుకట్ట వేస్తూ ఆఫ్ జయకేతనం ఎగరవేసింది. అబ్ అప్నే కో సబ్కో మిల్కే కామ్ కర్నా హై. మేరీ సబ్సే అపీల్ హై సభీ క్యాండిడేట్ సే సభీ పార్టీయో సే కి బస్ రాజనీతి ఆజ్ తక్ కి థీ. ఆజ్ తక్ జితనీ రాజనీతి కర్నీ థీ కర్ లీ. अब अपने को सबको मिलके काम करना है, सबको मिलके दिल्ली ठीक करनी है. इसमें मैं बीजेपी का भी सहयोग चाहता हूं, इसमें मैं कांग्रेस का भी सहयोग चाहता हूं, मैं सबका सहयोग चाहता हूं. सबके सहयोग से हम दिल्ली को ठीक करेंगे, सब मिलके दिल्ली को ठीक करेंगे. 250 के 250 पार्षद जो चुन के आए हैं, मैं अब उनसे निवेदन करता हूं कि आप किसी पार्टी के पार्षद नहीं, अब आप दिल्ली के पार्षद हैं, मिलके दिल्ली को ठीक करेंगे. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్ హెచ్చరించారు. సమాజంలో ఉండే లింగ వివక్షకు శాశ్వతంగా ముగింపు పలికి పురుషులతో సమానంగా సమాజంలో ముందుకెళ్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మహిళలంటే అబలులు కాదని, సబలులని నిరూపించుకోవడానికి కలెక్టర్ ఆకాంక్షించారు. పని ప్రదేశాల్లో మహిళలపై జరుగు లైంగిక వేధింపుల నివారణపై అవగాహన ర్యాలీ కార్యక్రమం మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వాళ్ళు సమాజంలో నడుస్తున్నప్పుడు, సమాజంలో ప్రవర్తిస్తున్నప్పుడు ఎక్కడా కూడా వాళ్ళకి వీక్నెస్ అని భావం రాకూడదు, వాళ్ళకి ఒక అబల అని భావం రాకుండా సబల అని భావం రావాలి. ఆ ఆశయంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ఇది మహిళా అధికారులు సిబ్బందులకు కూడా నేను కోరేది. ఇది ముఖ్యంగా వర్క్ ప్లేస్ హరాస్మెంట్ గురించి కూడా అవగాహన చాలా చాలా ముఖ్యం. సో మన జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా దీనికి ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూస్, దే కెన్ ఇమీడియట్లీ కాంటాక్ట్ ది హైయెస్ట్ ఆఫీషియల్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా ఉండొచ్చు. మనకి ఇంకా ఒక అదృష్టం, మన జిల్లాకి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒక లేడీ ఉన్నప్పుడు మన మహిళలు సిబ్బందులు అందరూ కూడా ఇంకా కొంత కాన్ఫిడెన్స్ తోటి మన ఎస్పీ గారికి కూడా అప్రోచ్ అవ్వచ్చు, కలెక్టర్ కి అప్రోచ్ అవ్వచ్చు. విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 లో ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు రాయగఢ ఎక్స్ప్రెస్ రైలు నుంచి దిగుతుండగా ఓ విద్యార్థిని రైలుకి ప్లాట్ఫామ్ కు మధ్యలో ఇరుక్కుపోయింది. రైలు ఆగి ఉన్నప్పటికీ బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఇంజనీరింగ్ సిబ్బంది అక్కడికి చేరుకుని ప్లాట్ఫామ్ ను కొంతమేర తవ్వి ఆమెను బయటకు తీశారు. ఈ క్రమంలో సుమారు గంటసేపు మధ్య ఇరుక్కుపోయిన యువతి నరకయేతను అనుభవించింది. ఆర్పీఎఫ్ జీఆర్పీ ఆపరేటింగ్ అధికారులు అమ్మాయిని బయటకు తీయడంతో కీలక పాత్ర పోషించారు. బయటకు తీసిన అమ్మాయిని హుటాహుటిన 188 అంబులెన్స్ లో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అన్నవరం దగ్గర గోపాలపట్నం గ్రామానికి చెందిన మెరపల శశికళ దువ్వాడ విజ్ఞాన ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతుంది. విద్యార్థినికి రైలు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న కళాశాల హెచ్ఓడి మధుసూదన్ రావుతో పాటు సిబ్బంది స్టేషన్ కు చేరుకుని అక్కడి నుంచి అంబులెన్స్ తో పాటు ఆసుపత్రికి వెళ్లారు. ప్రమాదం జరగడంతో రైలు గంట ఆలస్యంగా బయలుదేరింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా తస్మాత్ జాగ్రత్త చిత్రాన్ని రూపొందించినట్లు ఆ సినిమా దర్శక నిర్మాతలు కోరారు. ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న తస్మాత్ జాగ్రత్త చిత్రం యొక్క ప్రమోషన్ కు సంబంధించి గాజువాక ఎస్బిటి కాన్ఫరెన్స్ హాల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శక నిర్మాతలు ఉదయ్ కుమార్, బెన్నాబతుల్ బ్రహ్మాజీ మాట్లాడుతూ ఈ సినిమాను పూర్తిగా గాజువాక పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగిందని చెప్పారు. ఈ చిత్రం పూర్తిగా సస్పెన్షన్ థ్రిల్లర్ గా సాగుతుందన్నారు. అసోసియేట్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్, హీరో రత్నకాంత్, హీరోయిన్ స్వాతి, హిమజ, డీఓపీ సంతోష్ నటినట్లు పాల్గొన్నారు. దేవుడే వచ్చేసానికి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారిని చెప్పాలంటే ఒక కథకి నమ్మి ఇంతవరకు మా టీం సపోర్ట్ చేస్తూ అండదండగా ఉంటూ ప్రతి విషయాన్ని కూడాను ఆయన ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాలో తెలియదు, కానీ సినిమాని ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు ఆయన కూడాను. ఆయన ఇంతవరకు సపోర్ట్ చేశారు కాబట్టి మేము ఇంతవరకు వచ్చాం. ఇంత ఈ కష్టం అంటే నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈ సినిమా ఫస్ట్ టైం తీసినాం, తీయడం జరిగింది. నిర్మాతగా నాది ఫస్ట్ సినిమా, డైరెక్టర్ కూడా ఫస్ట్ సినిమా. నేను ముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు, కానీ నేను తెలుసుకుంది ఏమంటే వీళ్ళతో పాటు ట్రావెల్ చేయడం వల్ల నాకు సినిమా కోసం తెలిసిందన్నమాట. ఎందుకు తెలియదు, ఒక ఆడియన్స్ ఉండేవానే సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళడం, సినిమా చూసి వచ్చేటోడు కానీ అనుకునేవాడిని, కానీ సినిమా కనుక ఇంత కష్టమని నేను వెళ్ళిన తర్వాత నాకు తెలిసి వచ్చింది.
ఎందుకంటే హైదరాబాద్ మిక్సింగ్ లాంటి జరిగింది. నిజంగా ఆపర్చునిటీ ఇచ్చిన అన్నయ్యకి అలాగే ప్రొడ్యూసర్ గారికి. ఆ షూట్ లో నేను ఎంత ఇబ్బంది పెట్టినా లైక్ ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా సరే ఎంత ఫ్రెండ్లీ అంటే అంత ఫ్రెండ్లీ లైక్ డైరెక్టర్ గారు కానీ డిఓపి సంతోష్ అన్నయ్య గారు కానీ చాలా సపోర్ట్ చేసి అరే ఏం కాదు మంచి ఇంకా చాలు అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు అన్న. అప్పుడు చెప్పలేకపోయినా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ ఉదయన్న సంతోష్ అన్న. అలాగే స్క్రిప్ట్ విషయంలో మాత్రం అప్పుడప్పుడు మా అన్నయ్య కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు. అలాగే కో ఆర్టిస్ట్ నాతో పాటు చేసిన స్వాతి. విజయవాడలో ఠాగూర్ సినిమాను తలపించే విధంగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వైవీరావు గుండె చికిత్స ఆసుపత్రి వారి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలైందని బాధితులు ఆరోపించారు. చనిపోయిన మహిళా కుటుంబ పక్షాన ఇబ్రహీంపట్నం మండలం వైసీపీ నాయకులు పాలడుగుల దుర్గాప్రసాద్ అండగా నిలిచారు. ఠాగూర్ సినిమాను తలపించిన వైరం ఇక్కడ చోటు చేసుకుంది. పేషెంట్ కి ఆపరేషన్ చేసే ముందు ఏ ఆసుపత్రి వాళ్ళైనా కుటుంబ సభ్యులతో సంతకాలనేది సహజంగానే రూల్స్ ప్రకారం చేయించుకుని అప్పుడు సర్జరీ చేస్తారు. కానీ ఈ హాస్పిటల్లో సిబ్బంది లక్ష్యం వల్ల పేషెంట్ చనిపోయింది. అసలు బిల్లు లేకుండానే మూడు రాజధానులు అంటూ పక్కదారి పట్టిస్తున్న వారిపై కేసు పెట్టాలని తెలుగు శక్తి అధ్యకుడు బీవీ రామ్ డిమాండ్ చేశారు. రాష్టంలో మంత్రులతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు మూడు రాజధానులు అంటూ ప్రచారం చేయడాన్ని రామ్ ఖండించారు. ఇదే విషయమై విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న తాను ఢిల్లీ వెళ్లబోతున్నానని ఇదే విషయమై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. వాస్తవానికి గత డిసెంబర్ నెలలోనే మూడు రాజధాని బిల్లును రాష్ట ప్రభుత్వం శాసనసభలో వెనుకు తీసుకుందని ప్రస్తావించారు. మేనిఫెస్టో చెప్పావు, మేనిఫెస్టో పూర్తిగా మోసం చేసావు, ప్రజలు మోసం చేసావు, అందరినీ మోసం చేస్తున్నావు. ఈ రోజు నీ సామాజిక వర్గం కోసం పనిచేస్తావు తప్ప నువ్వు ప్రజల కోసం పనిచేయట్లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు ఎక్కర్లేదు, ఒక బెయిల్ ముఖ్యమంత్రి మాకు ఎందుకని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి గద్దె దించడం కోసం, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడం కోసం 175కి 175 స్థానం గెలిపించి తెలుగు జాతి కోసం స్టార్ట్ అయిపోతున్నావు. ఇంటీరియర్ పెట్టి పార్టీకి చాపు లేదు. సో తెలుగుదేశం పార్టీ అయిపోయినటువంటి నీ భ్రమ, నువ్వు నీ తండ్రి శవం మీద పుట్టిన పార్టీ నీవి, తెలుగు జాతి పౌరుషం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో నీ పార్టీకి తేడా ఉంది. అందువల్ల రానున్న రోజుల్లో ప్రజలు బాధపడబోతున్నారు. నిన్నే రాష్ట్రపతికి కూడా ఈ ప్రభుత్వం పైన ఎమర్జెన్సీ పెట్టమని చెప్పి లెటర్ జరిగింది. ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు. విశాఖపట్నం రాజధాని పేరుతో భూమిని దోచుకున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని స్పెషల్ ఎంక్వైరీ కమిటీ ఏమంటున్నాం? ఆర్థిక పరిస్థితి పైన త్వరలో ఇవ్వబోతున్నారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జైలుకోవటం ఖాయం. విశాఖ మర్రిపాలెం రైల్వే ట్రాక్ పై ఇంజనీరింగ్ విద్యార్థి పవన్ అనుమానాస్పద మృతి కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పవన్ మొబైల్ నుంచి తల్లిదండ్రులకు పంపించిన మెసేజ్ లో అమ్మా నాన్న సారీ, నా వల్ల ఎప్పటికైనా మీకు బాధలు తప్పవని ఉందని తెలిసిందే. తనకు ఇచ్చిన 6,000 అన్నయ్యకి మొబైల్ కు ఇచ్చిన 7,000 రూపాయలు వాడేశానని, 100,000 రూపాయల వరకు అప్పులు అయిపోయాయని, తన వల్ల భవిష్యత్తులో కూడా బాధలే ఉంటాయి అందుకే ఇలా చేశానని మొబైల్ లో మెసేజ్ ఉండడంపై పోలీసులు ఇది ఎంతవరకు వాస్తవమనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఈ విధంగా సెవెన్ హిల్స్ హాస్పిటల్లో కార్డియాలజీ కార్డియక్ సర్జరీలో ఉత్తమ ఫలితాలను పెంపొందించేందుకు గాను సమగ్రమైన గుండె సంరక్షణ కేంద్రమును ఏర్పాటు చేశామని సీఈఓ ఎంకే బోస్ తెలిపారు. గుండె చికిత్సకు సంబంధించి ఆధునిక సాంకేతిక విలువలను సమకూర్చుకోవడానికి తాము నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. గడిచిన 20వ శతాబ్ది చివరి దశలో కార్డియోవాస్కులర్ వైద్య చికిత్సలో చెప్పుకోదగిన అభివృద్దిని సాధించినప్పటికీ మరణానికి దారితీసే ప్రధాన కారణంగా గుండె వైఫల్యత అనే అలానే ఉందన్నారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో ఉత్తమ క్లినిక్ నిర్ధారణ పరిశోధన ఆవశ్యకతను గుర్తించినట్లు ఆయన చెప్పారు. 70 నుంచి 100 సార్లు సాధారణంగా కొట్టుకుంటుంది అని మనం చెప్పేది ఎలా అంటే, హార్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది పని సరిగా పనిచేయటం వల్ల హార్ట్ అనేది 70 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. సో ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ లో కూడాను కొంతవరకు కొంతమందిలో అబ్నార్మాలిటీస్ అనేవి ఉంటాయి. సో అందులో భాగంగా వాళ్ళలో గుండె దడ రావటం లేదా కళ్ళు తిరిగి పడిపోవటం. మేము అన్ని ఏదైతే వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఏం హార్ట్ అటాక్ తో వచ్చిన పేషెంట్స్ కి వెంటనే స్టెంట్ వేయాలా లేదంటే ఎఫ్ఎఫ్ఆర్ చేసి అది సివియర్ గా ఉంటే స్టెంట్ వేయడం. ఒకటి ఏంటి అంటే చేయడం ఇంపార్టెంట్ కన్నా వెన్ వీ షుడ్ లీవ్ అన్నది కూడా తెలియాలి. దట్ ఈస్ ఎఫ్ఎఫ్ఆర్ అన్నమాట. ఎఫ్ఎఫ్ఆర్ అదన్ని ఇప్పుడు కాన్ఫిడెన్స్ అని చెప్పగలదు. ఎందుకంటే మాకు ఉన్న టీమ్ అటువంటిది అండి. దే ఆర్ వెల్ ఎక్స్పెక్టెడ్, దే కెన్ టేక్ ద పేషెంట్ అట్మోస్ట్ కేర్ అండ్ డెడికేషన్
to give the patient, especially cardiac care, important. 24 అవర్స్ సర్వీస్ ఇవ్వగలగాలి, టైమ్లీ ఇవ్వాలండి. పేషెంట్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఆ పేషెంట్ కి యాంజియోగ్రాఫ్ తీసుకెళ్ళాలి, స్టంట్ స్టంట్ చేయాలి, లేకపోతే సర్జరీ సర్జరీ ఎంతా కూడా మేము ఏబుల్ టు. జీవీఎంసీ 35వ వార్డు పండా వీధిలో అయ్యప్ప భక్త పీఠం ఆధ్వర్యంలో స్వాములకు ఎడుముళ్ళు కార్యక్రమం జరిగింది. అయ్యప్ప భక్తి పీఠం అధ్యక్షులు మరియు 35వ వార్డు టీడీపీ అధ్యక్షులు బొచ్చ రామరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వేలాది మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. బొచ్చ రామరెడ్డి మాట్లాడుతూ, నేటికి 35 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మాల వేస్తున్నామని, ఎంతో భక్తి శ్రద్దలతో అయ్యప్ప స్వామిని పూజిస్తున్నామని చెప్పారు. అలాగే నేటికి 30 సంవత్సరాల నుంచి కంటిన్యూ గా మాల్లేసి 41 రోజు గీత వేయించి పూజా కార్యక్రమాలు చేసి అంగ పూజ చేసి పరిపూజలు చేసి పిత్తలు పెట్టి కైంకర్యం పెట్టి ప్రతి ఒక్క స్వామి కూడా మనస్ఫూర్తిగా గీత వేయించి అయ్యప్ప ఆశీర్వాదాలు పొందుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబీకులకు కానీ ప్రతి ఒక్క మనస్ఫూర్తిగా మాలేసిన స్వామికి కానీ భక్తులకు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబీకులు కూడా దేవుడు ఆశీర్వాదాలు ఉండాలా, వాళ్ళ బాధలు పోవాలా, వాళ్ళ కష్టాలు తొలగిపోవాలా, అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడు కార్యక్రమానికి 40 ఎత్తులు ఇప్పుడు నిర్మూలు 40 ఎత్తులు కూడా ఈ గురుస్వామి వచ్చి గురుస్వామి కూడా మేము కూడా పర్వాలి స్వామి ఇడుపులు పెట్టాం. ఇడుపులు అయిపోయినా అంటే మాకు 7 గంటల బస్సు వచ్చి బస్సులో ప్రయాణం చేస్తాం, 7 గంటల బయలుదేరుతాం అందరం కూడా. విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు గారి జన్మదిన వేడుకలు కేకే ఆ ట్రోఫీ స్టేజ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ను డిసెంబర్ 3 రోజుల పాటు అక్కయ్యపాలెం హైవే సిగ్నల్ దగ్గర పోర్టు స్టేడియం గ్రౌండ్ సమీపంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు, కోలా గురువులు, 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మరి విశాఖపట్నంలో అన్ని కాన్ఫరెన్స్ కల్లా నార్త్ కాన్ఫరెన్స్లో ఎక్కువ మెజారిటీ కార్పొరేట్స్ గెలిపించుకోవడం, రేపు దాన్ని కాబోయే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో మరి నార్త్ కాన్ఫరెన్స్లో ఏ విధంగా కార్యకర్తలు పనిచేస్తున్నారు, నాయకత్వం ఏ విధంగా ఉంది, మిగతా కాన్ఫరెన్స్ అనేది కూడా నార్త్ వైపు చూస్తూ మరి కేకే రాజు గారు ఏ విధంగా పార్టీని నడిపిస్తున్నారో, మిగతా వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన రమేష్ బాబు గారు అధ్యక్షులు గారు కూడా కేకే రాజు గారిని ఫాలో అవ్వడం, మన ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత మంచి పేరు ఉంది కేకే రాజు గారు ఒక కార్యకర్తగా పార్టీ సేవ చేయడం, మరి సందర్భంగా కేకే రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి విశాఖ నగరంలో కేకే రాజు గారి నాయకత్వంలో విశాఖ నగరంలో రాజధాని కూడా విశాఖ నగరాభివృద్ధి కోసం. ఆంధ్ర విశ్వవిద్యాలయం రోటరీ సంస్థల సంయుక్తంగా ఈ నెల 11వ తేదీన విశాఖ బీచ్ రోడ్లో విద్యా మహిళా సాధికారితపై అవగాహన కల్పిస్తూ 10K 5K రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏయూ అకాడమిక్ సెనెట్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టార్ ఆచార్య కృష్ణమోహన్ మాట్లాడుతూ, సమాజ ప్రగతికి అత్యంత ఆవశ్యకత అంశాలుగా పరిగణించే విద్య మహిళా సాధికారిత ప్రాధాన్యతకు ప్రాచుర్యం కల్పించే విధంగా రోటరీ సంస్థ చేపడుతున్న కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. And started that, and that's a very happy morning because Andhra University and the media both coming together. We have a great belief that good education, universities and good media can change every aspect in the world, including India. I think this is a very good combination. Sir, thank you for ee 3 rojulu రాడిసన్ బ్లూ హోటల్లో జరుగుతుంది. 1000 మంది సుమారుగా ఒక 20 దేశాల నుంచి ప్రతినిధులు రావటం జరుగుతుంది. రోటరీ సీనియర్ లీడర్స్ అందులో భారతదేశంలో ప్రతి మూల నుంచి కూడా రావటం జరుగుతుంది. మరి ప్రథమంగా రోటరీ ఇంటర్నేషనల్కి ఒక లేడీ ప్రెసిడెంట్ జెన్నిఫర్ జోన్స్ అని చెప్పి తను కెనడా వాస్తవ్యులు. ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ అసోసియేషన్ విత్ రోటరీ ఇంటర్నేషనల్ 3 రోజులు విస్తృతంగా అనేక కార్యకలాపాలు మనము వీరి సహాయ సహకారాలతో మన పార్ట్నర్షిప్ తీసుకొని ఈ విశాఖపట్నంలో విశాఖ విస్త అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రధానంగా 10K రన్
గిరిజన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తున్నట్లు అరకుల శాసనసభ్యుల శెట్టి పాల్గొన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని ఆయన అన్నారు. 44 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టి 28,000 గడపలు సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద గిరిజన విద్యార్థుల ఉన్నతికి సహకరిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోడ్స్ ఆల్రెడీ బీటీ రోడ్ ఒప్పించడం జరిగింది. మిగతా రోడ్లు అన్ని కూడా పనులు ప్రారంభమైంది. ఈ వర్షాకాలం వల్ల ఈ కరోనా వల్ల కొద్దిగా లేదని తప్ప ఇప్పుడు కన్నీ రోడ్డు కంప్లీట్ చేసి ఉంది. అదేవిధంగా ఎప్పుడు కూడా ఏఎంఎల్ఏ లేని ప్రాంతాలకు సందర్శించడం జరిగింది. అటువంటి ప్రాంతాల్లో జాంగూడ, బూసుపుట్టు, కోలు, లింగేటి, ఇంజరి, బస్కి ఇటువంటి ప్రాంతాలు కూడా సందర్శించి ఆ గ్రామ రోడ్డు వేయడం జరిగింది. జాంగూడలో ఎప్పుడైన విధంగా ఒరిసా కనెక్టివిటీగా ఉన్న బ్రిడ్జిని ఏర్పడటంతో మొన్ననే సంస్థాపన చేయడం జరిగింది. ఈ బెలబెల్లూరు మొరకూట నుంచి 14 కోట్లతో జాంగూడ రోడ్డు వేస్తున్నాము. అదేవిధంగా కోట రోడ్డు వేస్తున్నాము, ముస్పూట్ రోడ్డు వేస్తున్నాము. ఇది ఎప్పుడు కూడాను ఏ ప్రభుత్వం కూడాను ఇన్నాళ్ళ దాకా ఆ గ్రామాలు పరిసర ప్రాంతాల్లోనే వెళ్ళలేదు. కానీ మేము ఈ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడాను మట్టి పాత్రలకు ఒకప్పుడు ఉన్న విలువ ఇంత అంత కాదు. ఎక్కడ చూసినా అవే దర్శనమిచ్చేవి. నేడు ప్లాస్టిక్ వాడకం ఎక్కువవడంతో మట్టి పాత్రలను లెక్క చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. మట్టి పాత్రలను తయారు చేసే కుమ్మర్లు జీవన విధానం అగమ్య గోచరంగా మారింది. కుల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న వీరు నేడు చేతి నిండా పని లేక పస్తులుండాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు ఎండాకాలం వస్తుందంటే ఎక్కడ చూసినా మట్టి కుండలు అమ్మకాలు కనిపించేవి. ఏ ఇంటికి వెళ్ళినా చల్లటి మంచినీళ్లు మట్టి కుండలో కనిపించేవి. నేడు అవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. మట్టి పాత్ర ఫస్ట్ నుంచి మట్టి పాత్రతోనే చేస్తున్నాము మట్టి పని. కాబట్టి ఇప్పుడు కూడా మట్టి పాత్రలు తిన్న రోజులు ఆరోగ్యం బాగుంది. ఇది కలుషిత లేని మట్టి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి పాత్రలుగా వాడితే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుంటుంది. ఈ సెలవరి ఈ పాత్ర సమయం ఇచ్చిన దానివల్ల చాలామంది అనారోగ్య పాలు అయిపోతున్నారు. ఇది గవర్నమెంట్ కనుక హెల్ప్ చేసిందంటే మేము మట్టి పాత్రలు తయారు చేసి పంపించగలుగుతాము. శ్రీకాళహస్తీశ్వర స్వామిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. స్వామీజీకి పాలన మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కేవీ సాగర్బాబు దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామీజీకి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీ మేధ గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద ఆయన్ని శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు అందజేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం చింతకాలువ పంచాయతీలో మండల టీడీపీ అధ్యక్షుడు జానా వెంకటయ్య ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా టీడీపీ నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ పాల్గొని గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రస్తుత వైసీపీ పాలనలో పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి హేమవతి, చిత్తూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఆగ్నేయంగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా సైక్లోన్ సంభవించే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిందని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తహసీల్దార్ రవికుమార్ తెలియజేశారు. దీని ప్రభావం కారణంగా బుధవారం రాత్రి నుండి 10వ తేదీ వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, భారీ వర్షం కారణంగా ఏదైనా సంఘటన జరిగి సమస్య వచ్చిన వెంటనే 9849904074 నంబర్కు సమాచారం అందించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని తహసీల్దార్ కోరారు. పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపారు. అందులో భాగంగా మన జిల్లా కలెక్టర్, తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే అందరూ మండల లెవెల్ అధికారులకి, అదేవిధంగా జిల్లా అధికారులకి అందరూ కూడా ఇప్పుడే ఒక టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా మన యొక్క తీవ్రత విషయము మరియు అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయమై మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేశాను.
అట్ ద సేమ్ టైం మేము ఇప్పుడే మండల స్థాయి అధికారులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కలెక్టర్ గారు చెప్పేది ఈరోజు ఎవరైతే జాలర్లు సముద్రంలోకి వెళ్ళి ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు పొద్దునికల్లా వాళ్ళందరినీ సేఫ్గా వాళ్ళ యొక్క స్వగ్రామాలు చేరుకునే విధంగా ప్రయత్నాలు చేసి చర్యలు తీసుకోమన్నారు. చిత్తూరు జిల్లాపై తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ఎస్పీ రిషాంత్ రెడ్డి అన్నారు. గురువారం నుండి 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తుఫాను పట్ల జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సమాచారం ఇచ్చేందుకు గాను హెల్ప్ లైన్ నంబర్ 9491077356 ను అందుబాటులో ఉంచామని తెలిపారు. దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం అవ్వడం జరిగింది. అట్లాగే ఎస్టీఆర్ఎఫ్ నుంచి ఒక 2-13 స్టాండ్బైలు పెట్టుకోవడం జరిగింది. మనకి ఇమీడియట్గా ఎప్పటికైనా రిలీఫ్ కానీ ఎక్కించడానికి ఉపయోగపడతారని చెప్పేసి, అంతేకాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ కూడా స్పెషల్ పార్టీస్ అన్ని కూడా స్ట్రాటజిక్ లొకేషన్ అన్నింటి ఆల్రెడీ స్టేషన్ చేస్తున్నాము. ఏ సమయంలో కూడా మనకి అందుబాటులో ఉంటారు. దాంతోపాటుగా మనకు కావాల్సిన మెటీరియల్స్ రిసోర్స్ అన్ని కూడా వెహికల్స్ కానీ కటర్స్ కానీ ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోవడం జరిగింది. మాతటి నుంచి పూర్తి స్థాయిలో రెడీ ఉంటాం. స్థాయిలో అందరు అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ కూడా చేపట్టమని చెప్పడం జరిగింది. ముందు జాగ్రత్తగా ఏమేమి చేపట్టాలి అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ హెవీ రెయిన్ఫాల్ వచ్చిన తర్వాత ఏమేమి అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఆ ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్ని కూడా రెడీ చేసుకోమని చెప్పడం జరిగింది. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సిరుటుపల్లి గ్రామంలో ప్రదోష క్షేత్రమైన శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వాల్మీకేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం, స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను వృషభ వాహనంపై ఆలయం ప్రకారం నందు ఊరేగించి రాజగోపురం ముందు ఏర్పాటు చేసిన అగ్నిలింగంను వెలిగించారు. భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అగ్నిలింగం దర్శనం చేసుకున్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు కేంద్రాలు పిఠాపురం నియోజకవర్గంలో ఉత్తి అలంకరణ ప్రాయంగానే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం మండలం మాధవాపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి యొక్క కష్టాలు అడిగి తెలుసుకున్నారు. చూపించిన డబ్బుని వాళ్ళు లాక్కుంటున్నారు. ఈ లెక్కలేస్తే కోట్ల రూపాయల స్కామ్ ఈ నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇదే పద్ధతి ఉంది. నేను కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, మీరు కొంటున్నాం కొంటున్నాం అంటున్నారు, రేపు తుఫాన్ చెప్పింది, భారీ వర్షం చెప్పింది, ఎక్కడ అధికారులు ఉన్నారు, కొన్ని ఎక్కడ లిఫ్ట్ చేస్తున్నారు, ఎక్కడన్నా బరకాలు ఇస్తున్నారా, ఎక్కడన్నా ఏమైనా ఇస్తున్నారా రైతులకి, ఎక్కడ లేదు, వర్షం వస్తే వీళ్ళు ఎక్కడికి పోవాలి, ఈ డబ్బు ఎవరు ఇస్తారు, ఈ నష్టం ఎవరు ఇస్తారు. తక్షణం మాదాపురం సంబంధించి రైతు భరోసా కేంద్రాల నుంచి ఈవేళ ఈ ధాన్యం లిఫ్ట్ చేయకపోతే రేపు వర్షం వచ్చినా ఏమొచ్చినా అది ప్రభుత్వందే బాధ్యత. ఇక్కడ ఆర్బీకే కేంద్రాల్లో పెర్సంటేజ్ ప్రకారం రైస్ మిల్లర్లు తీసుకోవాలని చెప్పాల్సిన బాధ్యత గౌరవ కలెక్టర్ గారు ఉందని చెప్పి తెలియజేయాలి. 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని, జనసేన పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ తెలియజేశారు. దత్త జయంతిని పురస్కరించుకుని స్వయంభూ దత్త క్షేత్రంలో పూజలు అందుకున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలో వేయించేసి ఉన్న దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో డాక్టర్ పిల్ల శ్రీధర్, డాక్టర్ పిల్ల దీపిక ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గం నుంచి అదేవిధంగా 108 కొబ్బరికాయలు కొట్టి మా కోరికని దత్తుని చెంత ఉంచాము. ఆ రోజు 2019 ఎలక్షన్లో కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడుతూ దత్తుని అనుగ్రహం ఉంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఆ రోజు అన్నారు. ఆ మాట 2024 ఎలక్షన్లో నెరవేర్చాలని దత్తుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 24 ఎలక్షన్లో ప్రజలందరూ కూడా కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకుని ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి మన కష్టాలన్నీ కూడా తీర్చాలని ప్రత్యేకంగా ప్రజలకి, మా పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపు నుంచి దత్తుని మనసారా కోరుకుంటున్నాను.
విజయనగరం జిల్లా కొత్తవలసలో టీడీపీ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నేత గీతం యూనివర్సిటీ అధ్యకుడు శ్రీ భరత్, శృంగవరపుకోట మాజీ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి తదితరులు మండల అధ్యకులు గోరపల్లి రాముతో కలిసి పర్యటించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి అభివృద్ది చేస్తూ ప్రజా సంక్షేమ పనులు అందించారని తెలిపారు. కానీ ఇప్పుడు కూడా మీరు భయంతో చేస్తే మాత్రం మన రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టినట్టు. మీరు అందరూ ఆలోచించాల్సింది. ఇందాక మద్యం గురించి కూడా దళితమ్మ మాట్లాడుతూ చెప్పింది, ధరలు పెరిగితే ఒక సామాన్య ఒక లేబర్ పనిచేసేవారు లేకపోతే ఒక మేస్త్రి పనిచేసేవారు ముందు 100 రూపాయలు ఖర్చు పెట్టినట్టే ఇప్పుడు 250-300 రూపాయలు రోజుకి ఖర్చు పెట్టగలుగుతారా? ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 85,000 మంది బీసీలకు రాజకీయ సాధికారత కల్పించామన్న సీఎం జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో జేహో బీసీ మహాసభ. జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ అని వెల్లడి. దేశ రాజధాని ఢిల్లీలో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ భేరి. 250 స్థానాలకు గాను 133 స్థానాలు కైవసం చేసుకున్న ఆప్. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో అవగాహన. విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న రైలు నుంచి దిగుతూ కిందకి జారిపడ్డ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని ప్లాట్ఫామ్, రైలు భోగి మధ్య 40 నిమిషాల పాటు నరక యాతన. స్పందించిన రైల్వే సిబ్బంది, ప్రాణాలతో బయటపడ్డ యువతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.